హలో చిల్డ్రన్, ఈరోజు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాము. భాషా భాగాలను 5 విభాగాలుగా విభజించడం జరిగింది. 1 నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. భాషా భాగాలను ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. నామవాచకాన్ని నౌన్, సర్వనామాన్ని ప్రొనౌన్, క్రియాని వర్బ్ అంటారు, విశేషణము అడ్జెక్టివ్, అవ్యయము ఇంటర్జెక్షన్. ఓకే, అర్థమైందా? భాషా భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు మొదటిది నామవాచకం గురించి తెలుసుకుందాము. మొదటిది ఏంటి? నామవాచకము. నామవాచకం గురించి తెలుసుకుందాం. నామవాచకము అంటే పేరును తెలిపే పదమును నామవాచకము అంటారు. అంటే నామము అంటే పేరు, నామము అంటే పేర్లను తెలియజేసే పదాలను నామవాచకము అంటారు. అంటే మనుషుల పేర్లే కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, ఊర్ల పేర్లు కావచ్చు, సముద్రాల పేర్లు కావచ్చు, నదుల పేర్లు కావచ్చు, ఇలా చేసే పదాలను నామవాచకము అని పిలుస్తారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, పూజ. పూజ అంటే అమ్మాయి పేరు. మనోన్య, స్వాతి, గౌతమి. ఇలాగే ఊర్ల పేర్లు ఏమొస్తాయి? హైదరాబాదు, తెలంగాణ, ఢిల్లీ. పేర్లు, నదుల పేర్లు గంగా, గోదావరి. ఇంకా జంతువుల పేర్లు పులి, సింహము. వేసే పదాలను నామవాచకము అని అంటారు. రెండవది సర్వనామము. రెండవది ఏంటి? సర్వనామము. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామము అంటారు. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటారు. అంటే పేరుకు బదులుగా దీన్ని యూజ్ చేస్తారంటే ప్రొనౌన్ అన్నమాట. షీ, హీ, ఇటెల, అతడు, ఆమె, నేను, నువ్వు. అంటే ఉదాహరణకి రాము బడికి వెళ్ళాడు, రాము ఆడుకున్నాడు, రాము ఇంటికి వచ్చాడు. ప్రతిదానికి రాము రాము అని, ప్రతిదానికి రాము రాము అని పెట్టకుండా రాము బడికి వెళ్ళాడు, అతడు ఆడుకున్నాడు, ఇంటికి వచ్చి అతడు నిద్రపోయాడు. అలా ప్రతిసారి పేరు వాడకుండా పేరుకు బదులుగా మనం వాడే వాటిని సర్వనామాలు అని అంటారు. ఉదాహరణకు అతడు, ఆమె, నేను, నువ్వు. ఓకే, నెక్స్ట్ క్రియ. క్రియ అంటే వర్బ్. క్రియ చేసే పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటారు. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిని తెలిపే పదాలను క్రియ అని అంటారు. అంటే మనము రాము ఆడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అనేది క్రియ. వచ్చెను, వెళ్ళెను, ఆడెను, వ్రాసెను, చదివెను, ఇలాంటి పదాలన్నీ క్రియ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, విశేషణము. విశేషణము అంటే అడ్జెక్టివ్. గుణమును తెలియజేసే దాన్ని విశేషణము అంటారు. అంటే ఏదైనా ఒక దాని గుణాన్ని తెలియజేసేది. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉంటుంది. కాకరకాయ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది కదా, అదే కాకరకాయ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. చక్కెర తీపిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, తీపి. చక్కెర తీపిగా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది. చక్కెర యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అన్నమాట. రాముడు మంచి బాలుడు అంటే రాముడు ఎలాంటి బాలుడు? మంచి బాలుడు. అక్కడ రాముని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఇలా వాక్యంలో వచ్చే అంటే వాటి గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణము అని అంటారు. నెక్స్ట్ 5th అవ్యయము. అవ్యయము అంటే ఇంటర్జెక్షన్. లింగ వచన విభక్తులు లేని పదమును. లింగ వచన విభక్తులు లేని పదములను, లింగ వచన విభక్తులు లేని పదమును అవ్యయము అంటారు. అంటే లింగము అంటే పుల్లింగము, స్త్రీలింగము వస్తుంది. వచనము అంటే ఏకవచనము, బహువచనము వస్తుంది. విభక్తులు అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏవి రాని పదములను అవ్యయము అంటారు. అంటే ఆశ్చర్యార్థకం, లేకపోతే ఇట్లా ఆహా, ఓహో, అయ్యో, ఇలాంటివన్నీ కూడా అవ్యయము కిందికి వస్తాయి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా భాషా భాగాల గురించి. థ్యాంక్ యూ.